బంగారం ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించినా దొరకదు, షాపుల్లో కంటే తక్కువకిస్తామంటూ ఎవరైనా కాలనీలు వీధుల్లో అమ్మితే ఆశపడి కొనుగోలు చేయకండి. మేం చెప్పినా మీరు కొనుగోలు చేస్తామంటే ఈ వార్త ఒక్కసారి మీరు చూసేయండి, ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. తక్కువ ధరకే బంగారం కస్టమ్స్ కళ్ళుగప్పి స్మగ్లింగ్ ద్వారా తెచ్చామంటూ బురుడి. గోల్డ్ స్మిత్ చెకింగ్ తో వెలుగులోకి నకిలీ బంగారం. ఇక్కడ కనిపిస్తున్న బంగారం బిస్కెట్లు మిలమిలా మెరిసిపోతున్నాయి కదా, వీటన్నింటినీ ఆభరణాలుగా మార్చి ఒంటిపై ధరిస్తే అచ్చం లక్ష్మీదేవిలా మెరిసిపోతాం అనుకుంటున్నారా? ఇందులో ఒక్కటి కొనుగోలు చేసినా చాలు అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, మీ ఆశలు కలలు కొద్దిసేపు పక్కన పెట్టి మేము చెప్పేది శ్రద్ధగా వినండి. ముందు మీకు ఒకటి క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాం, ఇది అసలైన బంగారం కాదు. అవును, ఇదంతా బంగారంలా కనిపిస్తుందే కానీ బంగారం కాదు. అసలు విషయంలోకి వెళ్తే, విజయవాడకు చెందిన కామేశ్వరరావు, గుంటూరుకు చెందిన వేముల పుల్లారావు, పల్నాడుకు చెందిన బత్తుల సాంబశివరావు అనే ముగ్గురు స్వతహాగా జనాలను బురుడి కొట్టించి సొమ్ము చేసుకునే వృత్తిని కొనసాగిస్తున్నారు. వీరు జనాలకు కుచ్చుటోపి పెట్టి వారికి నకిలీ బంగారం అమ్మాలని డిసైడ్ అయ్యారు. ఈ ముగ్గురు కలిసి మహిళలను టార్గెట్ చేసి వారికి ఫేక్ గోల్డ్ విక్రయించాలని భావించారు. ఈ క్రమంలో ఈ దొంగల ముఠాకు తాండూరుకు చెందిన ఓ మహిళ పరిచయమైంది. ఆమెకు బంగారం ఆశ చూపించారు. బయటి రేటు కంటే 10,000 తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని మాయమాటలు చెప్పారు. తక్కువ ధరకు బంగారం అమ్మడానికి కారణం కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి స్మగ్లింగ్ చేసిన బంగారం అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. దీంతో వీరి మాటలను సదరు మహిళ నమ్మింది. హైదరాబాద్కు రండి, అక్కడ కొనుగోలు చేస్తాను అని చెప్పింది. అయితే కనీసం 1/2 కిలో కొనుగోలు చేయాలని ఆమెను ఫేక్ గాళ్లు డిమాండ్ చేశారు. తక్కువ ధరకు వస్తుంది, పైగా 1/2 కిలో ఇస్తామంటున్నారంటూ ఆ మహిళ మరింత ఉత్సాహంతో భాగ్యనగరానికి బస్సెక్కి వచ్చేసింది.